ఇంట్లో ఎవరైనా ఉన్నారా? లేరు అంకిల్, మమ్మీ డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు. Can I sit? రా, నువ్వు కూడా వచ్చి కూర్చో. సారీ అంకిల్, అసలు ఏం జరిగిందంటే, నీ వయసులో కుర్రాళ్ళు ఏం చేస్తారో నువ్వు అదే చేసావు తేజు. నేను దాని గురించి మాట్లాడడానికి రాలేదు. నేను మా పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకున్నాను, సొసైటీ కోసం పిల్లల్ని కన్నాను. ఇంతమందికి ఇన్ని చేసిన నేను నా కోసం నేను ఏమీ చేసుకోలేకపోయాను. నాకు ఆడవాళ్ళంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ వాళ్ళంటే ప్రేమ లేదు, ఇష్టం లేదు, కోరిక అస్సలు లేదు. నిన్ను మొట్టమొదటిసారి మా షాప్లో చూసినప్పుడు మెంటల్గా ఫిక్స్ అయ్యాను. ఏం ఫిక్స్ అయ్యారు అంకిల్? బీరువాలోంచి బయటకు వచ్చేద్దామని. ఏం చెప్తున్నారు అంకిల్? ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ది క్లాసెట్. అంటే మీరు? ఎస్, ఐ లైక్ యూ తేజు. ఐ థింక్ ఐ ఇన్ లవ్ విత్ యూ. అంకిల్! తేజు, నన్ను వదిలేండి అంకిల్. నేను అలాంటి వాడిని కాదు అంకిల్. తెలియదు తేజు, నువ్వు ఇంకా బీరువాలోనే ఉన్నావు. బయటకు వచ్చాయి, మన ప్రపంచంలో ఎంత ఆనందం ఉందో నీకు తెలుస్తుంది. నేను ఏ బీరువాలో లేను, నాకు ఏ ప్రపంచం అవుతుంది. నన్ను వదిలేండి అంకిల్. నాకు తెలుసు ఆ తలుపులు బద్దలు కొట్టుకురావడం ఎంత కష్టమో. నీకు తోడుగా నేనుంటాను, మనం హ్యాపీగా ఉండొచ్చు. వచ్చేయి, బయటకు వచ్చేయి, మనిద్దరం కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టిద్దాం. ప్లీజ్ అంకిల్, నన్ను ఈ ప్రపంచంలోనే ఉండనివ్వండి అంకిల్. అయితే ఒక పని చేద్దాం, నాకున్న ఇద్దరు కూతుర్లలో ఒక కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. నువ్వు మా ఇంటి కల్లుడుగా వచ్చేయి, మనిద్దరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అంటే నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీ ఇంటి కల్లుడుగా వచ్చి మీతో కాపురం చేయాలా? ఐడియా బాగుంది కదా. మీరు ఫస్ట్ బయటికి వెళ్ళండి అంకిల్, బయటికి వెళ్ళండి, వెళ్ళండి. ఇది చాలా పెద్ద డిసిషన్, టేక్ యువర్ ఓన్ టైం, టచ్ లో ఉంటాను. మా షాప్లో ఒక ఆఫర్ ఉంది, 3 కండమ్స్ కొంటే ఒక వ్యాజ్లైన్ బాటిల్ ఫ్రీ. ఆ రోజు ఇవ్వడం మర్చిపోయాను, తీసుకో. నాకు ఏ బాటిల్ ఏ ఆఫర్ వద్దంకిల్, మీరు వెళ్ళండి. యాక్చువల్గా ఆఫర్ ఉంది, ఈ చిన్న బాటిల్ నీకు ఉపయోగపడుతుందని ఇది తీసుకొచ్చాను, తీసుకో. నాకు ఏ బాటిల్ వద్దంకిల్, మీరు వెళ్ళండి. ఇది కూడా తీసుకోకపోతే నేను హర్ట్ అవుతాను. మీరు ఏమైనా పర్లేదు, వెళ్ళండి అంకిల్, వెళ్ళండి. డాడీ, మా ఫ్రెండ్స్ అందరిని స్కూల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ మమ్మీలు వస్తారు, కానీ నన్ను డ్రాప్ చేయడానికి నువ్వెందుకు వస్తావు? వాళ్ళని చూడడానికే కదరా నేను వచ్చి. ఇవాళ ఏకాదశి, నూనె రాసుకుని తలంటుకో, సాయంత్రం అందరం కలిసి గుడికి వెళ్దాం. భవాని అమ్మగారు, వాడు జుట్టు చూడు ఎలా అట్టగట్టుకుపోయిందో, బాగా నూనె రాయి, తల స్నానం చేస్తాడు. సరే అమ్మగారు. బాయ్ వంశీ. బాయ్ అత్తయ్య. రండి బాబు, నూనె రాసుకుందాం. లేకండి బాబు, ఒంటికి పెడతాను. మీరు జిమ్కి వెళ్తారా బాబు? ఎందుకు? మా కర్రోని కండలు పెంచమని ఎన్నిసార్లు చెప్పాను, వాడు కండలు పెంచలేదు కానీ బొర్ర మాత్రం బాగా పెంచాడు బాబు. మీరు రన్నింగ్ కూడా చేస్తారా బాబు? బాగా దిట్టంగా ఉంటాను.
బాత్రూమ్ ఏం నీళ్ళు రావట్లా, ఈ బాత్రూమ్లోకి వెళ్ళండి. పోలీసు వచ్చారేంటండి? ఉండే ఒకటి కనుక్కొస్తాను. అబ్బా ఉండండి, మిమ్మల్ని కూడా వేసుకుపోతారేమో. సార్ ఇక్కడ రవి అంటే ఎవరు? మా అబ్బాయి సార్. పిలవండి. రవి నానా. ఏవయ్య, రూపా అనే అమ్మాయి వెనకాల తిరుగుతున్నామంట, వాళ్ళ నాన్న కంప్లైంట్ చేశాడు. స్టూడెంటా? అవును సార్, అమెరికా కూడా వెళ్ళబోతున్నాడు. ఏంటా పిచ్చి పనులు, శుభ్రంగా చదువుకోవచ్చు కదా. ఇదిగో రిస్ట్రైనింగ్ ఆర్డర్ సార్. సార్ ఆ అమ్మాయికి 500 గజాల డిస్టెన్స్ లో పెళ్తే అరెస్ట్ చేసి కేసు పెట్టవలసి వస్తుంది. జాగ్రత్త నాన్న. ఇలా రా, కూర్చో. ఒరేయ్, నువ్వు పుట్టిన తర్వాత నువ్వు తప్ప మాకు వేరే ప్రపంచం తెలియదురా. మా ఆశలన్నీ నీ మీదే, మా కలలన్నీ నీ భవిష్యత్తు గురించే. అన్నీ కట్టేసుకుని పైసా పైసా కూడబెట్టి నిన్ను చదివించుకున్నావు. నువ్విప్పుడు అమెరికా వెళ్తున్నావంటే ఎంత గర్వంగా ఉందో తెలుసా మాకు? మా కష్టార్జితమంతా ఒక అమ్మాయి కోసం వృధా చేయొద్దురా. ఆ అమ్మాయిని మర్చిపోయి అమెరికా పనుల మీద ఫోకస్ పెట్టరా ప్లీజ్ రా నాన్న. నాకు అమెరికా వెళ్ళాలనే థాట్ అస్సలేదు. థాట్స్ అన్ని రూప గురించే. తనతోనే ఉండాలి, తనే కావాలి. నన్ను ఎంతగానో ప్రేమించే అమ్మా నాన్నని బాధ పెట్టినందుకు నా మీద నాకే అసహ్యం వేసింది. నేను ఎంతగానో ప్రేమించే రూప విషయంలో నా నిస్సహాయతను చూసి నా మీద నాకే ద్వేషం మొదలైంది. రూప లేకపోతే నాకెవ్వరూ వద్దు, ఏమీ వద్దని కూడా అనుకోలేకపోతున్నందుకు బాధ ముంచుకొచ్చింది. మీ అమ్మని పిలవరా, మీ ఇద్దరికి ఓ గుడ్ న్యూస్ చెప్తాను. మంజు, మంజు. ఏంటండి? మనోడు ఇష్టంగా ఏం తింటాడు? బెల్లం పాయసం. ఎందుకండి? నేను ఈ గుడ్ న్యూస్ చెప్పిన తర్వాత నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ పాయసం చేసే పనిలో ఉండాలి. ఏం గుడ్ న్యూస్ అండి? మనోడికి ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ అయిందే. అవునా? అమెరికా అడ్మిషన్, స్టూడెంట్ లోన్, ఇలాంటి మాటలు వింటేనే కోపమో చిరాకో తెలియదు గాని సర్రుమన్ మొదలయ్యేది. రూప తప్ప నా మైండ్ లో వేరే దేనికి ప్లేస్ లేదు. రూప తప్ప నా హార్ట్ లో వేరే ఎవ్వరికి చోటు లేదు. రూపకి కూడా అలాగే అనిపిస్తూ ఉండుంటుంది. నేను అమెరికా కాదు, రూపతో కలిసి వేరే ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. రే, అమ్మాయిని చూపిస్తారు, ఓకే అని చెప్పు, కాదంటే నిన్ను అక్కడే చంపి పారేస్తా. ఏంటి రే, నువ్వేం భయపడకు, నీకు నేనున్నాను. అబ్బా వీణెందుకు తెచ్చావురా? నాకన్నీ వీడే, వీడు నాతోనే ఉంటాడు. నీచి ఆగండ్రా. రే పెళ్ళి, పిల్ల ఆస్తి మన పేరు మీదకు ట్రాన్స్ఫర్ అయ్యి దానికి విడాకులు ఇచ్చేదాకా ఓ ఓపిక పెట్టి చావండ్రా. తర్వాత అమెరికా వెళ్ళి పెళ్లి చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు చావండి. బ్రహ్మాండంగా కట్టించినట్టున్నారు. మా ఇల్లు రెనోవేషన్ లో ఉందండి, టెంపరీగా ఇక్కడికి మూవ్ అయ్యాము. ఇది అద్దిల్లు. ఓ అద్దిల్లా. నేను మంచిగానే ఉన్నా. ఎలా ఉన్నావు? అమ్మేలా ఉంది? ఆ వదిన కూడా బానే ఉందిరా, పిల్లలు బానే ఉన్నారు. ఆ నీ సంగతి చెప్పు, ఏమైంది ఈసారి పంట? ఏమైంది ఏ వేసారు పంట? వర్షాలు మంచిగానే పడ్డాయి కదా. కాఫీ అదిరిపోయిందండి. థాంక్యూ అండి. ఎరా అమ్మాయి నచ్చిందా? ఈ రోజుల్లో కూడా అలా ఎవరు అడుగుతారండి? ఏదో శాస్త్రం కోసం అడిగాంలేండి,
అసలు మావాడు ఫోటో చూస్తే ఓకే అన్నాడు, లేకపోతే ముహూర్తాల దాకా వస్తామని చెప్పండి. ఫస్ట్ ముహూర్తం ఏది ఉంటే అది దానికి పెళ్లి చేసేద్దాం. మీరు ఎలా అంటే అలా. సరే సరే, ఆ విషయం నేను చూసుకుంటానులే. డబ్బుల గురించి మీరేం మరీ అవ్వకండి. అమ్మ కూడా చెప్పు, నేను చూసుకుంటా అని చెప్పు. ఎవరు లేరా? మరి బండెలో వచ్చింది. హలో సార్, నేను నర్సైన్ అండి. ఒకసారి బయటికి రండి సార్. ఒక్క నిమిషం అండి. ఏమైందిరా? ఇంకొక రౌండ్ కాఫీ. శుభ్రంగా. కారు ఇక్కడికి ఎలా వచ్చిందిరా? ఏమో సార్, దొల్లుకుంటూ వచ్చింది సార్. పెళ్ళైన తర్వాత ఇద్దరం ఒకేసారి అప్లై చేద్దాంలే. అక్కడ ఉన్న కారు ఇక్కడ దానంతట అదే దొల్లుకుంటూ వచ్చింది సార్. వచ్చింది సార్. ఇప్పటిగా మాట్లాడమంటే ఒకటి ఇస్తాను. ఇడియట్ అని నేను తిరిగి వచ్చేసరికి ఈ కారు అక్కడ ఉండాలి. నన్నేం చేయమంటారు సార్? దోశ అక్కడ పెట్టవయా? నేను ఎలా దోస్తాను సార్? నిన్ను ఇంటికి గెస్టులు వచ్చారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చెప్తాను ఈ సంగతి. ఎక్కడికి? ఇక్కడ నుంచి దూరంగా. రిస్ట్రైనింగ్ ఆర్డర్ ఉన్నా మళ్ళీ వీళ్ళ అమ్మాయి దగ్గరకు వెళ్ళాడు కాబట్టి మీ వాడి మీద కేసు పెట్టక తప్పదు సార్. సార్ ప్లీజ్ సార్, వాడికి అమెరికాలో ఖాళీ సీట్ వచ్చింది సార్. వాడు చదువుకు లోన్ కూడా శాంక్షన్ అయింది సార్. వీడి మీద కేసు పెడితే వేసా రాదు సార్. వాడి భవిష్యత్తు నాశనం అయిపోతుంది సార్. ప్లీజ్ సార్. నథింగ్ డూయింగ్ సార్. వీడి మీద కేసు పెట్టాల్సిందే, లోపల వేయాల్సిందే. ప్లీజ్ కామ్ డౌన్ సార్. మీ అమ్మాయి పిలవకుండానే మీ ఇంటి దాకా వచ్చాడా? తన పర్మిషన్ లేకుండానే బెడ్రూమ్లోకి వెళ్ళాడా? నువ్వు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్తావని తెలిసిన నిన్ను వదిలేస్తున్నాను. అదేంటి సార్? నీ కాలికి ఓ ట్రాకర్ ఫిక్స్ చేస్తాం. అది 24/7 మానిటరింగ్లో ఉండు. నువ్వు ఆ అమ్మాయి ఉన్న దరిదాపుల్లోకి వెళ్ళావని తెలిస్తే వెంటనే నేను అరెస్ట్ చేస్తాం. ఈ సొల్యూషన్ మీకు ఓకే అనుకుంటా? దేవుడు అందరికీ మంచి లైఫ్ ఇస్తాడు, మనమే పాడు చేసుకుంటాం. ఫ్యూచర్లో నీ లైఫ్లోకి చాలా మంది అమ్మాయిలు వస్తారు పోతారు, కానీ ఫ్యూచరే లేకపోతే జాగ్రత్త. వెళ్ళు, తీసుకెళ్ళండి. ఓకే సార్.